విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అన్న నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ కర్మాగారాన్ని ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మాత్రం ఆది నుండి కూడాను నిరసన వ్యక్తమవుతుంది కాకపోతే మాత్రం ప్రభుత్వం ఎక్కడ కూడాను ఒక్క అడుగు తగ్గకపోవడంతో ఈ రోజు సిఐటి మాత్రం ఉక్కు రక్షణ యాత్ర చేపట్టింది ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడాను సిపిఎం చేపట్టినటువంటి యాత్ర మాత్రం ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉత్తరాంధ్రలో ప్రతి పల్లెలో కూడాను ఉసక ఉక్కుకున్నటువంటి ప్రాధాన్యత వివరిస్తూ ఎంతో మంది త్యాగదన్నులు ప్రాణ త్యాగాలుగా నిర్మించుకున్నటువంటి ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తారు మరే చూస్తే గనక ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వందల రోజుల తరగా నిరసన చేస్తున్నా కూడా ఇప్పటికి కూడాను కేంద్రం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గని నేపథ్యంలో వీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు మాత్రం చేస్తున్నటువంటి ఏదైతే బైక్ ర్యాలీ ఉందో ప్రతి పల్లెలో కూడా అందరినీ పరిచయం చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ బైక్ ర్యాలీ ఎంతమేరకు సాగుతుంది ఎంతమందిని భాగ సంచలనం చేసే పరిస్థితి ఈ బైక్ ర్యాలీ 20వ తేదీ ప్రారంభమైంది ప్రారంభమయ్యి 6 జిల్లాలు కూడా పెద్ద ఎత్తున 1800 కిలోమీటర్లు బైరంగ చేసి 29వ తేదీకి విశాఖపట్నం చేరుతుంది అక్కడ బైరంగ సభ జరుగుతుంది ఆ బైరంగ సభలో అఖిల భారత నాయకులు కూడా ప్రసంగిస్తారు ఆ జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం ఈ బైక్ ర్యాలీ అంటే నియోజకవర్గాలకు పరిమితం అవుతుందా లేకపోతే రిమోట్ ఏరియాకు అన్ని నియోజకవర్గ కేంద్రాలు టచ్ చేస్తూ మొత్తం రిమోట్ ఏరియాలు కూడా వెళ్తుంది చూస్తే కనుక ఈ ఓవైపు చూస్తే దీన్ని ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో మీరు చేస్తున్న పోరాటం ఫలితమైన కేంద్రానికి చెవులు వినిపిస్తే అనుకుంటారు మేము గత సంవత్సరం పైన కాలంగా అనేక పోరాటాలు చేస్తున్నాం ఇప్పుడు సిపిఎం పార్టీకి కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీసి 6 జిల్లాల్లో సుమారు 12,000 కిలోమీటర్లు 10 రోజుల పాటు యాత్ర చేయాలని చెప్పేసి ఇది మోడీ గ్రహించకపోతే మోడీ గారు వెనక్కి వెళ్ళిపోతారు తప్ప ఆయన మళ్ళా 24లో రాలేరు ఆ రకంగా మా పోరాటం ఉంటుంది ప్రజల తరఫున మా పోరాటం ఉంటుంది ఖచ్చితంగా మోడీ గారు దీన్ని గుర్తించి అదానీలకి అమ్మానీలకి దీన్ని ప్రైవేటీకరించొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం చూస్తే కనుక ఈ యాత్ర వల్ల మాత్రం ఎట్టి పరిస్థితి ఉక్కును పరిరక్షించుకునే పరిస్థితి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గ నేపథ్యంలో సిఐటి నేతృత్వంలో జరుగుతున్న ఈ బైక్ ర్యాలీకి ప్రజాదరణ ఉంటుంది అనుకుంటున్నాం డెఫినెట్గా ఉంటుంది ఒక అడుగైనా సరే కేంద్ర ప్రభుత్వం తగ్గపోతే ఆంధ్ర ప్రజానీకందరూ కూడా ఒక అడుగు కూడా తగ్గరు ప్రజలకి ఈ ప్రభుత్వం కంటే ప్రజలు గొప్పవాళ్ళు ఖచ్చితంగా పోరాడి ఆ ఫ్యాక్టరీని నిలుపుకుంటారు దాన్ని ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేయడానికి అంగీకరించాలని కంఠాపదంగా సిపిఎం పార్టీ తరఫున చెబుతున్నాం ఏడాది కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నా కూడాను ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గని ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో కనీసం నోరు మీద పరిస్థితి ఎన్నికలు దగ్గర పడతాయనేది కాదు ఎప్పుడో ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి అన్నారు 3 సంవత్సరాల క్రితంగానే చెప్పారు కానీ ఈ ఉద్యమాల వల్ల ఆగింది ఇప్పటికే చేయకుండా అన్ని విధాలుగా సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తుంది ఏదైతే బైక్ ర్యాలీ ఉందో ఈ బైక్ ర్యాలీ మాత్రం పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను 1800 కిలోమీటర్లు 10 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది నియోజకవర్గం కేంద్రాలతో పాటు అన్నీ కూడాను ఈరోజు ప్రజల్లో చైతన్యం తెస్తాం ఉద్యమాల కారణంగా ఈరోజు ప్రైవేటీకరణ మాత్రం అడ్డుపడ్డారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమం ఆ ప్రైవేటీకరణ నుండి వెనక్కి తగ్గేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మెడలు ఉంచుతాం ఈ విషయంలో ప్రజలందరూ కూడా ఐక్యంగా వచ్చి ఈరోజు సుమారు 36 మంది ప్రాణత్యాగంతో రూపొందినటువంటి ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించేందుకు సిపిఐ మాత్రం ముందు నుండి కూడాను ముందు వరుసలో ఉంది ఈ పోరాటాలు మరింత ఉధృతం చేయడంతో ఈ బైక్ ర్యాలీ ఏదైతే ఉందో మొత్తం కొత్తగా ఆవిర్భించిన 6 జిల్లాల్లో కూడాను నియోజకవర్గ కేంద్రాలతో పాటు ఈ రిమోట్ ఏరియాలో కూడా వెళ్తుంది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ ఉక్కు పరిరక్షణను మాత్రం ఎట్టి పరిస్థితులను ప్రభుత్వ రంగం నుండి నడిపించేందుకు వారు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంకి వినిపించి మోడీ వెనక్కి అడుగు వేసే విధంగా మాత్రం తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తారు వీడియో జర్నలిస్ట్ శ్రీకాకుళం.